సామాజిక రుగ్మతలలో ఒక రుగ్మత ఏమనగా సారాయి మద్యపానం త్రాగటం. ఇహలోకంలో ఈ సమాజంలో సారాయి అన్నిటికీ చాలా అన్ని పాపాలకి చాలా మూలమైపోయిందండి. వాస్తవానికి చెప్పాలంటే అన్ని పాపాలకి మూల కారణం ఈ మద్యపానం ఈ సారాయి త్రాగటం. ఇహలోకాల్లో ఈ సమాజంలో ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు ఎన్నో పాపాలు మనం ఇహలోకంలో చూస్తున్నాము. దాని గురించి ఆలోచిస్తే దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుందంటే దానికి మూల కారణం ఈ సారాయి అనేది మద్యపానం అనేది విచ్చలవిడిగా త్రాగటం అనేది జరుగుతుంది. మనిషి మద్యం తాగిన తర్వాత అమ్మ ఎవరు, చెల్లి ఎవరు, అక్క ఎవరు, ఆ పిన్ని ఎవరు అనేది ఒక భేదం తెలుసుకోకుండా ఏ విధంగా మంచిగా వ్యవహరించాలో దానికి భిన్నంగా ఇహలోకంలో మానవుడు వ్యవహరిస్తున్నాడు. ఎన్నో తప్పులకి ఎన్నో నేరాలకి ఎన్నో పాపాలకి కారకుడవుతున్నాడంటే వీటన్నిటికీ మూల కారణం దీనికి మూలం ఏమనగా ఈ సారాయి ఈ మద్యపానం. దీని గురించి మానవుడు దీనిలో చాలా అతిక్రమించి మానవత్వాన్ని కూడా మరిచిపోతున్నాడు. మానవత్వాన్ని ధర్మం అయితే చాలా దూర విషయము, మానవత్వాన్ని కూడా మరిచిపోయి ఇహలోకంలో మానవుడు ఎన్నో రకాల పాపాలని నేరాలకి పాల్పడుతున్నాడు. కనుక మానవులు ఆలోచించి ఈ మద్యపానానికి బానిసవ్వకూడదు. ఇది దీనికి బానిసవ్వతే మరి దీని యొక్క పర్యవసానంగా దీని కారణంగా ఎన్నో ఒక పాపం కాదు ఎన్నో పాపాలకి మానవుడు కారకుడవుతాడు, ఎన్నో పాపాలు చేస్తాడు. కనుక మానవుడు ఈ యొక్క రుగ్మతతో సారాయితో మద్యపానంతో దూరంగా ఉండాలి.